వేములవాడ పట్టణంలోని TUWJH143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయక్ పాషా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ, ఎందరో త్యాగధనుల ఫలితమే నేటి స్వతంత్ర దినోత్సవం. దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేస్తూ మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. మహనీయుల ఆశీ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. దేశం కోసం పోరాడి అమరులైన లక్షలాది మంది భారత అమరవీరులను స్మరించుకోవడం భారతదేశ పౌరుడిగా మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పాసిం కార్యనిర్వాహక కార్యదర్శి గారిదాసు ప్రసాద్, కార్యవర్గ సభ్యులు నేరెళ్ల కమలాకర్, హరి, ప్రెస్ క్లబ్ సభ్యులు ఒడియాల వేణు, సయ్యద్ అలీ, నరేష్, రమణ, ప్రదీప్, రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు. జయ హే, జయ హే, జయ హే, జయ 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 హే. బోలో స్వతంత్ర భారత్ కీ జయ, బోలో స్వతంత్ర భారత్ కీ జయ, బోలో స్వతంత్ర భారత్ కీ జయ, జై జవాన్ జై కిసాన్, భారత్ మాతా కీ జయ, వందే మాతరం, వందే మాతరం, జై జవాన్ జై కిసాన్. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా వేములవాడ ప్రెస్ క్లబ్లో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ముందుగా భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతోమంది అమరత్వం త్యాగ ఫలితమే ఈరోజు మనం దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా ఉన్నాం, స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నాం. త్యాగధనుల త్యాగాన్ని స్మరించుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూజ్య బాపూజీ కలలుగన్న మహాభారతం ఏదైతే భారతదేశం అభివృద్ధి బాటలో పయనించాలని ఆకాంక్షించారో వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలంటూ ఈరోజు మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నా సహచర మిత్రులందరికీ, మా కార్యవర్గం సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ దేశ ప్రజలందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.